వరంగల్ నాకు కొత్త కాదు. నేను అక్కడ ఆజంజాయిమిలా గ్రౌండ్లోనే ఆడుకునేవాడిని ఎప్పుడు. నేను పుట్టింది వరంగల్ జిల్లాలో, వరంగల్లోనే బొజ్జన్నపేటలో పుట్టాను. బలపాలలో బొజ్జన్నపేటలో చదువుకున్నాను. మా నాన్న టీచర్గా పనిచేశారు ఇక్కడ. ఇది కూడా చాలామందికి తెలుసు. నన్ను ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఇక్కడ పుట్టినావు కదా, ఈడ పోటీ చేయాలి కదా, నువ్వు ఎక్కడో ఉండి పోటీ చేయటం ఏంటి, ఇట్లా నన్ను అడిగారు. టైం వచ్చినప్పుడు తప్పకుండా వరంగల్ నుంచి పోటీ చేస్తున్నాను అన్న. బీజేపీలో చేరినప్పుడు కూడా నాకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తే చేరతా, లేకపోతే నాకు పాలిటిక్స్ వద్దు, నేను ఏ పార్టీలో చేరను అని చెప్పిన. సరే వాళ్ళు ఇస్తామన్నారు, ఇవ్వలేదు పోయినసారి. ఈసారి కూడా నాకు ఇవ్వరని తెలిసిపోయింది. అందుకని నేను రిజైన్ చేశాను. కేఏపాల్ గారు రమ్మన్నారు. వారి మాట కాదని లేక నేను ప్రజాశాంతి పార్టీలోకి రావడం జరిగింది. ఖచ్చితంగా నేను ప్రజాశాంతి పార్టీ తరపు నుండి ఎన్నికల బరిలో ఎంపీగా పోటీ చేయబోతున్నా. పార్టీలు చేస్తున్నాయా, మీడియా చేస్తుందో తెలియదు. వచ్చేస్తున్నామంట, టికెట్ వచ్చేసిందంట, మీరు కేసీఆర్ గారితో మాట్లాడారట, కేసీఆర్ గారు మీతో మాట్లాడారంట, అయిపోయింది అయిపోయింది ముద్ర పడిపోయి, ఇవన్నీ ఏ బాబా బాబా బా ఒక 100,000 ఫోన్లు నాకు. మీడియా ఆల్మోస్ట్ ఒక 50 మంది అన్న నాకు ఫోన్ చేశారు. కానీ నేను ఎవరిని, నేను వైజాగ్లో ప్రచారం చేసుకుంటున్నా, అలా నేను ప్రచారంలో ఉన్న వైజాగ్లో నాకేం తెలియదు అని అంటే కూడా చాలామంది ఫోన్లు రకరకాలుగా ఫోన్లు చేయటాలు మొదలు పెడితే వెంటనే వైజాగ్లో కేఏపాల్ గారు నేను మీటింగ్ పెట్టి నేను ప్రజాశాంతి పార్టీ తరపునే ఉన్నాను, నేను ఏ పార్టీలో పోను పోయే ప్రశ్నే లేదు, కొన్నరట అనే అన్న పద్ధతిలో మాట్లాడితే నన్ను కొనేవాడు ఈ భూమి మీద పుట్టలేదయా అని చెప్పిన. కనుక ఇలాంటి పుకార్లు కరెక్ట్ కాదు. కనుక మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను, ఇలాంటి చౌకబారు చీఫ్ పాలిటిక్స్ ఆడకండి ప్లీజ్. మంచిగా హెల్దీ పాలిటిక్సే ఆడదాము. నేను రెడీ ఆడటానికి, మీరు కూడా రెడీ అవ్వండి. ఇకపోతే నేను మంచి క్యాండిడేట్నని భావిస్తారు వరంగల్ ప్రజలనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమా యాక్టర్గా వరంగల్లో ఎవరూ ఎప్పుడూ పోటీ చేయలేదు. ఇంత పేరు గడించిన నేను వరంగల్ వాడినని చెప్పుకొని ఎప్పటి నుంచో చెప్తున్నాను అనుకోండి. 6 జిల్లాలు అందగాని, ఓల్ ఆంధ్రలో సోలో అందగాని అని, ఓల్ తెలంగాణలో ఇవన్నీ అన్న సినిమాల్లో పెట్టిన కొన్ని. ఇప్పుడు ఇది ఒరిజినల్ బాబుమోహన్గా వరంగల్ ప్రజలకు సేవలు అందించడానికి వచ్చాను. ఖచ్చితంగా ఎక్కడో ముక్కు ముఖం తెలియని జిల్లాలలోనే బ్రహ్మాండమైన సేవలు చేసిన, బ్రహ్మాండమైన వర్కర్ అనిపించుకున్న. కనుక అక్కడ ఎలాగైతే పనిచేసి అక్కడి వాళ్ళతో షాబాస్ అనిపించుకున్నానో, నేను పుట్టిన ఇక్కడ కూడా షాబాస్ అనిపించుకుంటాను, మంచి లీడర్ అనిపించుకుంటాను. నేను పొలిటీషియన్గా అబద్ధం ఆడక తప్పనే తప్పదు. అలాంటి నేను అబద్ధం ఆడలేదండి 25 సంవత్సరాలు పొలిటీషియన్గా. ఫెయిర్ వైట్ పేపర్ ఎట్లయితే సినిమా యాక్టర్ ఎంటర్ అయ్యానో పాలిటిక్స్లో, అదే వైట్ పేపర్గా వరంగల్లో ఎంటర్ అయ్యాను. కనుక వరంగల్ ప్రజలకు నాకు విజ్ఞప్తి, నాలాంటి వాడిని గెలిపించండి. ఒక మంచి మనసుతో మంచి చేయాలని వచ్చాను, మంచి సేవలు అందించాలని వచ్చాను. అలాగే కేఏపాల్ గారు కూడా వైట్ పేపర్, రేపు నేను గెలిస్తే ఖచ్చితంగా వరంగల్లో బ్రహ్మాండమైన ఉచిత విద్యకు నా దగ్గరే కేఏపాల్ గారు 1200 ఎకరాల్లో చారిటీ సిటీ కట్టారు నా దగ్గరే. నా కాన్స్టిట్యూన్సీలో పేద పిల్లలందరినీ తెచ్చి ఉచిత విద్య, పేద హాస్టల్, పేద స్కూలు, మంచి మంచి విద్య నేర్పేవాళ్ళు టీచర్స్ పెట్టి బ్రహ్మాండంగా ఉండే వాళ్ళన్న డేవిడ్ రజ గారు చనిపోయారు. సరే పాల్ గారు మీద కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అది మూతపడిపోయింది. అలాంటిది ఖచ్చితంగా వరంగల్లో పెట్టిస్తా. ఉచిత విద్య, ఉచిత వైద్యం ఖచ్చితంగా అమలు జరుగుద్ది. ఇప్పటికే ఎంతోమంది 100,000 మంది విడోలకు, ఓల్డ్ ఏజ్ వాళ్లకు పెన్షన్లు వారి సొంత డబ్బుతో ఇస్తున్నారు కేఏపాల్ గారు. వరంగల్ జిల్లాలో కూడా ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారో వారికి అందరికీ పెన్షన్లు, విడో పెన్షన్లు ప్లస్ ఓల్డ్ ఏజ్ పెన్షన్లు వారు ఇచ్చే 100,000లలో మన దగ్గర కాబట్టి ఒక్కళ్ళు పెన్షన్ లేదు అని ఫీల్ అవ్వడానికి వీలు లేకుండా వారి సొంత డబ్బుతో అఫీషియల్గా కాదు నేను చేయిస్తా ప్రజాశాంతి పార్టీ ద్వారా. నా వృత్తి పాలిటిక్స్ కాదు, నా వృత్తి సినిమా యాక్టింగ్. ఇది సేవ కోసమే. నన్ను ఎన్టీ రామారావు గారు, తమ్ముడు నువ్వు చాలా బాగా మాట్లాడుతావు, ప్రచారానికి వెళ్ళు, వారికి ప్రచారం చేసి వారిని గెలిపించుకురా అని పంపారు నన్ను. ఆయన ఏ నోటితో ఎట్లన్నాడో ఆ రోజు నుంచి నేను ప్రచారం చేయటం మొదలుపెట్టాను. అదే పార్టీకి నేను ఎమ్మెల్యేగా కూడా అయ్యాను, 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, మంత్రిగా అయ్యాను. మరి ఇన్నయ్య మీ దగ్గరికి వచ్చిన నన్ను మీ అక్కున చేర్చుకుంటారని, మీ ప్రేమాభిమానాలు నాకు చూపుతారని
ప్రేమతో నన్ను ఓటేసి మీ తమ్ముడిగా మీ అన్నగా మీ సొంత వాడు అనిపించుకుంటారని మీకందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, కోరుకుంటున్నాను. అందరికీ నా నమస్కారం.